మనము రాబోయే సంవత్సరం జయంతి రోజున మన పార్టీని స్థాపించబోతున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జోహార్ వైఎస్ఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాజన్న సంక్షేమ పాలన మనం తీసుకోవడం కోసం మనం పార్టీ పెట్టబోతున్నాం పేదవారు మళ్ళీ తలెత్తుకొని తిరిగేలా ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి ప్రతి విద్యార్థికి ఉచిత విద్య ప్రతి పేద బిడ్డ ఉన్న సూర్యంలో చదువుకునేలా ఎంత పెద్ద చదువులు కావాలంటే అంత పెద్ద చదువులు ఉచితంగానే చదువుకునేలా రైతుకు అందక మహిళలకు భరోసాగా ప్రతి ఒక్కరు వారికి కులాలకు మతాలకు అతీతం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డను ఏం చేయడానికి మనం పార్టీ పెట్టబోతున్నాం కానీ ఈరోజు రాజకీయాలు చేయాలంటే ముందులాగా కాదు ఈరోజు నాయకులు ఎంత ముఖ్యమో కార్యకర్తలు ఎంత ముఖ్యమో సోషల్ మీడియాలో వారియర్స్ సోషల్స్ కూడా అంతే ముఖ్యం సోషల్ మీడియా ఎంప్లాయీస్ ఉన్నారు అందుకని ఏ ఇతర పార్టీ లేదా మనమా లేక ఏ ఇతర పార్టీ అయినా ఏదైనా కార్యక్రమం చేస్తే వేల కొద్ది నెగటివ్ కమెంట్స్ ఎందుకు వస్తాయి ఎందుకంటే వాళ్ళకు వేల కొద్ది సోషల్ మీడియా ఎంప్లాయీస్ ఉన్నారు కనుక ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం అతనికి ఒక తెలుగుదేశం నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది ఆఖరికి ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా సోషల్ మీడియా ఎంప్లాయీస్ ఉన్నారు కానీ మనకు సోషల్ మీడియా ఎంప్లాయీస్ అవసరం లేదు ఎందుకంటే వైఎస్ఆర్ గారి మీద ఉన్న అభిమానం ప్రజల గుండెల నుండి వచ్చింది సోషల్ మీడియా వారియర్స్ మనస్ఫూర్తిగా పనిచేసే సోషల్ మీడియా వారియర్స్ కనుక మీకు నా విజ్ఞప్తి ఒకటి నేను ఎంత కష్టపడి పనిచేస్తాను ఈ పార్టీకి మీరు కూడా మీ వంతు సహాయం చేయాలి ఎందుకంటే మీరు లేకుండా మన పార్టీ సక్సెస్ అవ్వలేదు సోషల్ మీడియాలో ఎక్కడ యాక్టివ్ గా ఉండగలరో అక్కడ ఫేస్బుక్ అయినా ఇన్స్టా అయినా ట్విట్టర్ అయినా ఎక్కడైనా వెబ్సైట్స్ అయినా ఎక్కడైనా సరే మీ పోస్టింగ్స్ మీ ఫోటోస్ మీ క్యాప్షన్స్ మీ కమెంట్స్ మీ లైక్స్ మీ షేర్స్ చాలా చాలా ముఖ్యం ఫేక్ న్యూస్ ని ప్రోత్సహించొద్దు మనం నిజాయితీ గల వాళ్ళం మనం బాధ్యత కలిగి రెస్పాన్సిబుల్గా ఇంకొకరిని కించపరచకుండా మన పార్టీని మన పార్టీ సిద్ధాంతాలను మన పార్టీ అజెండాను మనం ప్రమోట్ చేసుకోవాలి ఇది చాలా అవసరం నాతో పాటు మీరు చెయ్యి చెయ్యి కలిపితే రాజన్న రాజ్యం త్వరలోనే చాకు Yeah.